ఒకప్పుడు ఏదైనా టీవీ ప్రోగ్రామ్ లో యాంకర్ రవి అనగానే లాస్య కూడా ఉంటుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం యాంకర్ రవి అంటే శ్రీముఖినే అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ రవి శ్రీముఖి. వీరిద్దరూ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్స్ హిట్ అవ్వడానికి వారిద్దరి మధ్య ర్యాపో అసలు ఎలా మొదలైందో తెలుసా? శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న మొదట్లో ఒక ప్రోగ్రామ్ రవితో చేసిందట. అప్పుడు ఇద్దరు జస్ట్ హాయ్ అని పలకరించుకునేవారట. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో చాలా త్వరగా కలిసిపోయారట. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని రవి శ్రీముఖిని అంటే పోరా పోబ్బే అని శ్రీముఖి సరదాగా పిలిచేదట. అలాగే రవి లాస్య నుండి రవి శ్రీముఖి అని అందరూ గుర్తు పెట్టుకోవడానికి దాదాపు 200 ఎపిసోడ్స్ పట్టిందని శ్రీముఖి అన్నారు. ఇక లాస్య విషయానికి వస్తే ఈ మధ్య పెళ్లి చేసుకుందని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఓ మంచి షోతో వస్తానని తెలిపింది. లాస్య ఎంట్రీ తర్వాత రవి ఎవరితో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తాడు అని అనుకుంటున్నారు కొంతమంది ఆడియన్స్. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే, కుక్క కరిచింది అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మిని రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.